ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ మరియు ఆర్ఆర్ జట్లు ఒక డూ ఆర్ డై మ్యాచ్ కి సిద్ధమయ్యాయి. మే 11వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు స్టార్ట్ కాబోయే మ్యాచ్ లో విజయమేత రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ లో రెండు టీమ్స్ కూడా ఒకే సిచ్యువేషన్ లో ఉన్నాయి. రెండు టీంలు చెరా 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో మిడిల్ లో ఉన్నారు. సో ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ రేస్ లో ముందుకు వెళ్లాలన్నా లేదా ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వచ్చేయాలన్నా ఇదే కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన టీం ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. బట్ ఎనివే ప్రజెంట్ అన్ని టీమ్స్ యొక్క ఫామ్ చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచెస్ లో గెలిచున్నారు. బట్ ఆర్ఆర్ టీం చూసుకుంటే మాత్రం వాళ్ళు ఎక్కువగా మ్యాచెస్ ఓడిపోయారు. వాళ్ళు చివరిగా ఆడిన 6 మ్యాచ్ల్లో ఒకటే గెలిచారు, 5 ఓడిపోయారు. సో ఆర్ఆర్ టీం ఏడాది ఫస్ట్ హాఫ్ లో బాగానే రాణించిన ఆ తర్వాత చాలా తడబడింది. దీంతో వాళ్ళకి బ్యాడ్లీ ఈ మ్యాచ్లు అయితే విజయం కావాలి. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే కొంతవరకు నెక్ టు నెక్ ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 20 మ్యాచ్లు జరగగా 12 మ్యాచ్లు ఆర్ఆర్ టీం గెలిస్తే 14 మ్యాచ్లు కేకేఆర్ టీం గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లు అలాంటి ఫలితం రాలేదు. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే కేకేఆర్ టీం 3 గెలిస్తే ఆర్ఆర్ టీం 2 గెలిచారు. సో చాలా వరకు రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ అయితే నెక్ టు నెక్ ఉన్నాయి. బట్ ముందు చెప్పుకున్నట్టు కేకేఆర్ టీం చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. పైగా ఈ మ్యాచ్ వాళ్ళు సొంత గ్రౌండ్లో ఆడబోతున్నారు. దీంతో మ్యాచ్లకు మోస్ట్లీ వాళ్ళని ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. ఈ ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఆల్రెడీ ఏడాది గ్రౌండ్ లో భారీ స్కోర్లు అయితే చూసాం. ఇన్ఫాక్ట్ ఏడాది గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అరౌండ్ 190 ఉంది. దీంతో మరోసారి అయితే మనం ఈ గ్రౌండ్ లో ఒక హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ రెండు టీమ్స్ లో కూడా చాలా మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు. దీంతో డెఫినెట్లీ ఒక హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. బట్ ఎనివే ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద రన్స్ వచ్చినప్పటికీ స్పిన్ బౌలింగ్ అయితే కొంతవరకు హెల్ప్ కూడా ఉంటుంది. మెయిన్లీ మిడిల్ ఓవర్స్ లో బాల్ హోల్డ్ అయినప్పుడు స్పిన్నర్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు. దీంతో మ్యాచ్ లో రెండు జట్లలో ఉన్న స్పిన్నర్స్ అయితే కీలకంగా మారుతారు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కంటే చేసింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ ఈ ఏడాది గ్రౌండ్ లో చివరి గడిన 2 మ్యాచెస్ లో కూడా చేసింగ్ చేసిన టీమే గెలిచింది. బట్ అంతకుముందు 3 మ్యాచెస్ లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 200 కంటే ఎక్కువ రన్స్ బోర్డు మీద పెట్టగలిగితే డెఫినెట్లీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు బిలో 180 కొడితే మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇదే చూసాం, పంజాబ్ టీం 180 కంటే బిలో కొట్టారు, అందువల్ల వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. సో ఈడెన్ గార్డెన్స్ చేసింగ్ ఎక్కువగా అనుకూలించినప్పటికీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంను 200 లోపు కట్ చేయలేకపోతే మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక గ్రౌండ్ లో ఓవరాల్ గా కేకేఆర్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఈ ఆడది చూసుకుంటే మాత్రం వాళ్ళు ఆడిన 5 మ్యాచ్లో 3 ఓడిపోయారు, 2 గెలిచారు. బట్ ఎనివి గ్రౌండ్ లో కేకేఆర్ టీం కదా ఆర్ఆర్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు గ్రౌండ్ లో ఆర్ఆర్ టీంతో 8 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ టీం ఏకంగా 6 మ్యాచ్లో గెలిచారు, 2 ఇంట్లో మాత్రమే ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లు అయితే డెఫినెట్లీ కేకేఆర్ టీంకి గట్టిగా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక టీమ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు కేకేఆర్ టీం చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు చివరిగాడిన 2 డూ ఆర్ డే మ్యాచెస్ లో మంచి ఎగ్జైటింగ్ విజయాలు సాధించారు. సో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీం ఒక టీమ్ గేమ్ ఆడడం మొదలు పెట్టింది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. జేసన్ రావు ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళ బ్యాటింగ్ బలంగా తయారైంది. టాప్ ఆర్డర్ నుండి వాళ్ళు మంచి పెర్ఫార్మెన్సెస్ రాపట్టగలుగుతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో ఎటు తిరిగి నితీష్ రాణా, రింకు సింగ్ మరియు రసెల్ ముగ్గురు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఒక వింకేఆర్ ఫామ్ కొంతవరకు డిప్ అయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే కేకేఆర్ టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బలంగానే కనిపిస్తుంది. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఎక్కువగా స్పిన్నర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ లో వాళ్ళ స్పిన్నర్స్ అయితే చాలా బాగా డెలివర్ చేశారు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి ఒక రెవల్యూషన్ లో తయారయ్యాడు. సో కేకేఆర్ టీం అయితే ఎక్కువగా తమ స్పిన్ బౌలింగ్ మీద ఆధారపడే టీం. అండ్ ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ స్పిన్ బౌలింగ్ మీద ఆధారపడుస్తున్నారు. ఇక మ్యాచ్ కోసం అయితే కేకేఆర్ టీం తమ ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో గెలిచారు కాబట్టి సేమ్ ప్లేయింగ్ లెవెల్ తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ టు బి ఫ్రాంక్, కేకేఆర్ టీం అయితే తమ బౌలింగ్ రిసోర్సెస్ ని కంప్లీట్ గా యూజ్ చేసుకోవట్లేదు. మెయిన్లీ వాళ్ళ చార్దుల్ దాగురుకు బౌలింగ్ ఇవ్వట్లేదు. సో వాళ్ళ దగ్గర ఇటు తిరిగి పేస్ బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. వైభవరారం మరియు హర్షిత్ రాణా ఇద్దరు యంగ్స్టర్స్. దీంతో కేకేఆర్ టీం రసెల్ ని యూజ్ చేసుకున్నట్టే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న షార్దుల్ దాకర్ని కూడా యూజ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ అతను ఒక్కోసారి ఎక్కువగా రన్స్కి వెళ్తాడు, బట్ ఆల్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇస్తూ ఉంటాడు. సో కేకేఆర్ టీం అయితే తమ బౌలింగ్ చేంజెస్ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళకి తమ లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై ఒక హార్ట్ బ్రేక్ ఎదురైంది. మ్యాచ్ గెలిచేసారు అంతా అయిపోయింది అనుకున్న టైంలో నో బాల్ కాల్ వచ్చి వాళ్ళైతే మ్యాచ్ ను ఓడిపోవలసి వచ్చింది. సో డెఫినెట్లీ ఆర్ఆర్ టీం ఇప్పుడైతే చాలా ప్రెజర్ లో ఉన్నారు. ఈజీగా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతుంది అనుకున్న టీం ఇప్పుడు డూ ఆర్ డే మ్యాచ్లు ఆడవలసిన సిచ్యువేషన్ కి వచ్చింది. బట్ ఎనివే టీం పరంగా చూసుకుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా వరకు బాగానే ఉంది. ఎవరిద్దరు ముగ్గురు ప్లేయర్స్ ఇంపార్టెంట్ టైంలో ఫెయిల్ అవ్వడం అలాగే లక్ కలిసి రాకపోవడం వల్ల ఆర్ఆర్ టీం మ్యాచ్ లో ఓడిపోతుంది. సో వాళ్ళ బ్యాటింగ్ అయితే టాప్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్లు అదరగొట్టారు. మెయిన్లీ జాస్ బట్లర్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. బట్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో మాత్రం కొంతవరకు సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ హెట్మేర్ తన ఫామ్ ను కోల్పోయాడు. బట్ ఎనివే మ్యాచ్లు ఆర్ఆర్ టీంకి జో రూట్ చాలా కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ బాగా ఆడగలిగే సత్తా ఉన్న జో రూట్ ఈ మ్యాచ్ లో కేకేఆర్ స్పిన్నర్స్ ని కౌంటర్ చేయాలి. మెయిన్లీ మిడిల్ ఓవర్స్ లో అతను స్పిన్నర్స్ ఎలా ఆడబోతున్నాడు అనే దానిపైన ఈ మ్యాచ్ యొక్క ఫలితం కూడా డిసైడ్ అయి ఉండొచ్చు. ఇక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్ బాగానే బౌలింగ్ చేస్తున్న పేస్ బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సో బౌల్ డెత్ ఇంజరీ కారణంగా లాస్ట్ మ్యాచ్ కి దూరం అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదనేది కొంతవరకు డౌటే. ఒకవేళ బోల్డ్ కనుక అందుబాటులో లేకపోతే వాళ్ళు ఈసారి ఆడమ్ జాంపన్ ఫారెన్ ప్లేయర్ గా తీసుకుంటారు. ఎందుకంటే కోల్కతా పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. అండ్ వాళ్ళ జాంపన్ కనుక తీసుకుంటే మురుగనాథ్ స్విన్ ప్లేస్ లో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకుంటారు. మెయిన్లీ కేఎఫ్ అసిఫ్ లేదా కుల్దీప్ సెన్ని తీసుకోవచ్చు.
సో గత కొన్ని మ్యాచ్లుగా ఆర్ఆర్ టీంకు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంతవరకు సమస్యలు వస్తున్నాయి అండ్ వీటి వల్ల వాళ్ళు మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు కేకేఆర్ టీం మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు, బట్ టీమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం రెండు టీమ్స్ కొంతవరకు ఐడెంటికల్గా కనబడుతున్నాయి. దీంతో మనమైతే రెండు జట్ల మధ్య ఒక క్లోజ్ కంటెస్ట్ ఆడవచ్చు. చూడాలి మరి ఏ టీం విజయం సాధించి ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్తుందో, అలాగే ఏ టీం ఎలిమినేట్ అవుతుంది అనేది.